హాయ్ వివర్స్ వెల్కమ్ టు వివర్స్ మీడియా నేను మీ మహేష్ ఈరోజు మన ఈ వీడియోలో ఏపీఈపి సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి వచ్చాయనమాట వెబ్ ఆప్షన్ డేట్స్ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కౌన్సిలింగ్ ఎప్పుడు నుంచి స్టార్ట్ చేసుకోవాలనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వచ్చాయి ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా ఎంసెట్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వెబ్ ఆప్షన్ గైడెన్స్ లేదా వెబ్ ఆప్షన్ సపోర్ట్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి మేము మీకు గైడ్ చేస్తాం అండ్ అదేవిధంగా మీకు ఉపయోగపడే చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళగా జూలై ఫస్ట్ నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ జూలై నైన్టీన్త్ నుంచి మీకు మీ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ అనేవి స్టార్ట్ అవుతాయి బట్ అది లేట్ అవ్వచ్చు కూడా బట్ అఫీషియల్గా నోటిఫికేషన్ పరంగా వాళ్ళు జులై నైన్టీన్త్ అని చెప్తున్నారు కానీ మీకు కౌన్సిలింగ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బీటెక్ అనేది స్టార్ట్ అవుతుంది బట్ వాళ్ళ అఫీషియల్ పరంగా జూలై నైన్టీన్త్ అనుకుంటున్నారు మనం కూడా అదే అనుకుందాం ఇకపోతే జులై ఫస్ట్ నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీ చెల్లింపులు ఇవన్నీ కూడా జూలై ఒకటి నుంచి ఏడులోపు జరుగుతాయి లోపు మనం పూర్తి చేసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా జులై ఫోర్త్ నుంచి జులై టెన్త్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేవి ఉంటుంది అండ్ అదేవిధంగా ఎయిత్ నుంచి ట్వెల్త్ వరకు అంటే ఐదు రోజుల పాటు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు థర్టీన్త్న మీకు వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేసుకునే అవకాశం అనేది కల్పిస్తారు మరియు సిక్స్టీన్త్న సీట్స్ అనేవి రిలీజ్ చేస్తారు ఎవరికి ఏ సీట్ ఎక్కడ వచ్చింది ఏంటి అనేది రిలీజ్ చేస్తారు వన్స్ రిలీజ్ అయిన తర్వాత సెవెంటీన్త్ నుంచి ట్వంటీ టూ వరకు ఆరు రోజుల పాటు మీరు కాలేజీలో రిపోర్టింగ్ చేసే అవకాశం అనేది ఉంటుంది సో సెవెంటీన్త్ కొంతమంది రిపోర్ట్ చేస్తారు కొంతమంది ఎయిటీన్త్ రిపోర్ట్ చేస్తారు సో ఎనీవే నైన్టీన్త్ నుంచి కాలేజ్ అనేది స్టార్ట్ అవుతుంది సో కొన్ని కాలేజెస్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఇలా స్టార్ట్ చేసుకుంటారు అది ఇష్టం అన్నమాట సో అఫీషియల్గా రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు మీకు ఇనాగ్రేషన్ ఈవెంట్ పెట్టుకొని మీకు కాలేజ్ అనేది స్టార్ట్ చేస్తారు ఇవి కౌన్సిలింగ్ డేట్స్ అనమాట అఫీషియల్గా వెబ్సైట్లో అప్డేట్ చేయడానికి కొంత టైం పడుతుంది కాబట్టి టుమారో అప్డేట్ అవుతుంది సో ఈలోగా మీకు అప్డేట్ ఇద్దాం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను సో ఖచ్చితంగా టుమారో అప్డేట్ అవ్వగానే మరో వీడియో చేస్తాం డోంట్ వరీ అండ్ అదేవిధంగా కౌన్సిలింగ్ పరంగా వెబ్ ఆప్షన్స్ పరంగా కాలేజ్ సెషన్స్ పరంగా ఎలాంటి గైడెన్స్ సపోర్ట్ కావాలన్నా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు అందరికి కాపాయినా సరే మా వంతు ప్రయత్నంగా ఎంతో కొంతమందికి మా సైడ్ నుంచి మేము ఫ్రీగా హెల్ప్ అనేది చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మైవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి